ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చిన్న వీడియోతో ఒక సంచలనం సృష్టించారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటే సొంత పార్టీ సంబంధించి సొంత పార్టీ నేతల మీదే సెటైర్లు వేస్తూ సొంత పార్టీ నేత అధినేతనే విమర్శిస్తూ ఆయన తానంటే ఏంటో చెప్పుకునే ప్రయత్నం చేశారు ఒక వీడియో ద్వారా అయితే ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎటువంటి స్వరం దీని మీద పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం అయితే అసలు ఎందుకు రఘురామకృష్ణరాజు గారు ఈ తరహా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది వ్యాఖ్యలు చేశారు అసలు ఆయన మొదటి నుంచి కూడా ఎందుకు కాస్తంత పార్టీ మీద పార్టీ నిర్ణయాల మీద వ్యతిరేక ధోరణితో వెళుతున్నారు అనేదానికి ఆయన దాదాపు ఆ వీడియోలో పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అదే నేపథ్యంలో పార్టీ మీద ఆయనకున్న వ్యతిరేకతను పూర్తిగా బట్టబయలు చేశారు పార్టీలో ఉన్న నాయకులు కానీ లేదంటే పార్టీ అధినేతకు కానీ ఎవరికి లెక్క చేయకుండా తానంటే ఏంటో నేనింతే అనే ద్వారంలో ఆయన చెప్పాల్సిందంతా ముక్కుసూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు అయితే ఇప్పుడు దీని మీద ఏం చేయబోతోంది పార్టీ అధిష్టానం ఎందుకంటే ధిక్కార స్వరం వినిపించిన తర్వాత ఒక నేత ఆ నేతను కనుక పార్టీలో కంటిన్యూ చేస్తే అది మరొక వ్యక్తి నుంచో మరొక వ్యక్తి నుంచో అలాగ పాకిపోయి ఒకవేళ ఇంకొక ధిక్కార స్వరాలు వినిపించడం పెరుగుతూ పోతే అది పార్టీకే ఖచ్చితంగా ప్రమాదం ఏర్పడే పరిస్థితి తీసుకొస్తుంది కాబట్టి దీని మీద ఇమీడియట్గా పార్టీ అధినేత స్పందిస్తారా లేదంటే పార్టీ ముఖ్య కార్యదర్శులు స్పందిస్తారా లేదంటే విప్పు జారీ చేస్తారా ఎవరు స్పందిస్తారు ఏంటి అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం అయితే పార్టీ నుంచి మాత్రం ఈ ధిక్కార స్వరం మీద ఖచ్చితంగా షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది అనేది మాత్రం సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వర్గాల ద్వారా ప్రధానంగా అందుతున్న సమాచారం అయితే ఇంకా ఎవరూ పూర్తిగా ఆయన మీద విమర్శల పర్వ అయితే మొదలు పెట్టలేదు విమర్శల దాడి అయితే చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా సరే పల్లెత్తు మాట అన్నా సరే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అసలు ఊరుకోదనమాట ఇమీడియట్గా సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ మీద మాటల దాడి చేస్తారు కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తారు వాళ్ళ మాటకు వెంటకే వెంటనే సమాధానం చెప్పేస్తారు కానీ ఇంకా రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి అంటే నాకు ఈ పదవి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాలేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని నేను గెలవలేదు ఇండివిజువల్గా నాకు నేనుగా గెలిచాను నాకు నాకుగా ఈ పదవి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ పదవి ఇచ్చింది కానీ పార్టీకి సంబంధం లేదు అన్న అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఎప్పుడైతే మాట్లాడారో అదే ఖచ్చితంగా ఆయన పార్టీ ఆయన అవసరం లేదు అనుకుంటే ఈ పార్టీకి సోషల్ మీడియాలో కార్యకర్తలందరూ ఆయన మీద విమర్శల పర్వం మొదలుపెట్టి ఉండేవారు ఆయన మాటలు కౌంటర్ ఇచ్చే ఉండేవారు ఇంకా ఇవ్వలేదు అంటే పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి తర్వాత స్పందించాలి అనే ధోరణిలోనే అందరూ ఎదురు చూస్తున్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది వైసీపీ హైకమాండ్ అనేది కూడా ప్రాథమికంగా అందుతున్న సమాచారం చూద్దాం ఒకవేళ నిజంగా షోకాజ్ నోటీసులు ఇస్తుందా ఇస్తే రఘురామకృష్ణరాజు గారి రియాక్షన్ ఎలా ఉంటుంది తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి